அரியேறு எண்ணம் பொற்சுடரே செங்கண் கருமுகிலே எரியே பவளக்குன்றே நாள் தோழந்தாய் உனதருளே பிரியாவடிமை என்னை கொண்டாய் குடந்தை திருமாலே பிரியாடிமை என்னை கொண்டாய் குடந்தை திருமாலே குடந்தை திருமாலே திருமாலே குடந்தை திருமாலே தரியேனி உன் சரணம் தந்து என் சன்மம் களையாயே ஆழ்வார் திருவடிகளே சரணம். யஸ்ய சாரஸ்வதம் ஸ்ரோதோ பகுலா மோதவாசிதம் ஸ்ருதீனாம் விஸ்ரமாயாளம் ஷடாரிந்தமுபாஸ்மஹே. பிரிய பாகவதோத்துமலாரா, பராங்குசலு தம திவ்ய பிரபந்தம் துவாரா ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవదేవుని యొక్క పాదపద్మాలను ఆశ్రయించాలి అని పదే పదే తెలుపుతున్నారు. ఆ కోవలో తిరువాయుమొళిలో విశేషంగా తిరుక్కుడందై కుంభకోణంలో ఉన్నటువంటి ఆరాముదాళ్వాని యొక్క వైభవాన్ని మనకు ఆళ్వాళ్ళు తెలియజేస్తున్నారు. కూరేశుల వారు ఎలాగైతే శ్రేయఃకిరంతు కిరణాహ చరణారవింద నిష్యందమాన అని చెప్పిన రీతిగా ఆ భగవంతుని యొక్క ఆ పాదములు మకరంద స్రవం, ఆ మకరందాన్ని ఇచ్చేటువంటి పాదపద్మములు మన యొక్క శ్రేయస్సును ఎల్లప్పుడూ కూడా మనకు శ్రేయస్సును కలుగజేయుకాక అని చెప్పిన రీతిగా ఆళ్వార్లు కూడా ఆ భగవంతుణ్ణి ఆ పాదద్వంద్వాన్ని అనుగ్రహించమని కోరుతున్నారు. అలాగే స్వామి, నీ యొక్క అనుగ్రహ విశేషం చేత నాకిప్పుడు ఒక జ్ఞానోదయం కలిగింది. ఏమిటంటే ఈ దాస్యం ఏదైతే ఉందో ఆ దాస్యం యొక్క రుచిని నువ్వు చూపెట్టా, కనుక నాకు ఇంక ఏ పదార్థముల యందు కూడా నాకు ఆశ లేదు. కానీ ఇంతవరకు నీవు నన్ను అనుగ్రహించావు స్వామి, మరొక పని కూడా నీవే చెయ్యాలి అని ప్రార్థిస్తూ నీ పాదపద్మాల్ని నాకు అనుగ్రహించు, అలాగే సంసార బంధం ఈ సంసారాన్ని కూడా ఛేదించు అని ఈనాటి పాశురం ద్వారా మనకు ఆళ్వాళ్ళు తెలియజేస్తున్నారు. తిరువాయుమణిలో 5వ శతకంలో 8వ దశకంలో 7వ పాశురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అరియేరే ఎన్నం పొర్చుడరే శంగట్ కరుముహిలే ఎరియే పవళక్కున్నే నాళ్తోడెందాయ్ ఉనధరుడే పిరియావడిమ ఎన్నై కొండాయ్ కుడందై తిరుమాలే తరియే నినియొన్ శరణం తంద్ ఎన్ షణ్మం కళయాయే. ఈ పాశురంలో పాదపద్మానుగ్రహం, సంసారఛేదనం ఈ రెండు విషయాలే ఈ పాశురం యొక్క సార్. మొట్టమొదటగా సంబోధనలు చేస్తున్నారు ఆళ్వాళ్ళు భగవంతుడు. దాదాపు 8 సంబోధనలు భగవంతుణ్ణి ఇలా స్తోత్రం చేస్తున్నారు. దాన్ని మనం ఆస్వాదిద్దాం. అరియేరే పురుషశ్రేష్ఠుడా అని అర్థం. అరియేరే ఎన్నం పొర్చుడరే పొమ్ యమ్, అలాగే పొర్చుడరే అన్నప్పుడు అది ఎలా ఉందంటే స్వామివారి యొక్క అమ్మ అంటే స్పృహణీయమైనటువంటి, పొన్ అంటే బంగారం, బంగారం వంటి షుడర్ కాంతి గలవాడవే ఉన్నారు. ఎన్ నాకు సేవ సాధించిన వాడా. అరియేరే ఎన్ అమ్ పొర్చుడరే అని దీని యొక్క పదవిభాగం. అలాగే శం ఖణ్ అంటే అందమైనటువంటి తామర పుష్పం వంటి ఎర్రని కన్నులు కలవాడా శంఖణ్. తరువాత కరుముగిలే అన్నారు. నీలమేఘం వంటి వాడా అరియేరే ఎన్నం పొంశుడరే శంగట్ కరుముగిలే అన్నారు. ఎరియే పవళక్కుణ్ణే
నాళ్ తోళ్ ఎందాయి ఉనదరుడే ఎరియే పవడక్కున్నే. ఇక్కడ అగ్నితో సమానంగా చెప్పచ్చు, లేక అగ్నివలే ఉన్నవాడు. పవడక్కున్నే అంటే పగడపు కొండవలే ఉన్నవాడ. కుండ్రు అంటే పర్వతం, పగడం పవళం అంటే పగడం అన్నమాట. అటువంటి స్వామి ఉన్నవాడ. నాళ్ తోళ్, నాలంటే నాలుగు, తోళ్ అంటే భుజములు, నాలుగు భుజములు గల ఎంతాయ్ ఓ స్వామి. అరియేరే ఎన్నం పొర్చుడరే శంగట్ కరుబిహిలే ఎరియే పవడక్కున్నే నాళ్ తోళ్ ఎంతాయ్ ఓ స్వామి. ఉనదు అరుళే, ఉనదు నీ యొక్క అరుళ్ అంటే కృప అనుగ్రహం అన్నమాట. నీవు కృపచేత నీవేం చేశావు, పిరియా అడిమయన్నై కొండాయి కుడందై తిరుమాలే. పిరియా అడిమై ఎల్లప్పుడూ కూడా విడదీయకుండా నన్ను ఎడతెగక అడిమై హుండాయ్, కైంకర్యాలంతా కూడా స్వీకరించినవాడా. కుడందై తిరుమాలే, కుడందై తిరుక్కుడందెలో వేంచేసినటువంటి ఓ శ్రీయప్పతి. తరియేన్ ఇని, ఇని ఇక మీదట తరియేన్, నేను కొంచెం కూడా సహించను. ఎందుకంటే ఉన్ శరణం తందు, నీ యొక్క ఆ తిరువడిహడు, నీ యొక్క పాదపద్మాల్ని తందు నాకు ఇచ్చి ఎన్ సన్మం కడయాయి, నా యొక్క జన్మ రాహిత అంటే నా జన్మను పోగొట్టాలి కడయాయే సమూలంగా పోగొట్టుము అని ఆళ్వార్లు ఈనాటి పాశురం ద్వారా. సుందరుడుగా ఉన్నాడు, స్పృహణీయుడుగా ఉన్నాడు, గంభీరుడుగా ఉన్నాడు, అప్రకంపెడుగా ఉన్నాడు. నన్ను అనుగ్రహించి దాస్యపరచుకొని వశపరచుకొని స్వామి, తిరుక్కుడందయందు పవడించినటువంటి ఓ శ్రీయప్పతి, నీవు ఎలా నన్ను అనుగ్రహించాలి అంటే నీ యొక్క పాదాల్ని వదిలిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండను అన్నారు. కాక అందువల్ల ఆ శీఘ్రంలోనే నీ యొక్క పాదపద్మాల్ని అనుగ్రహించు అన్నారు. అరియేరే ఎన్నం బొచ్చుడరే శంగట్కరుముహిలే అన్నారు. ఇది ఎలా ఉన్నదంటే, పురుషశ్రేష్ఠుడా అరి అనే శబ్దానికి సింహం అనే అర్థమని చాలా అర్థాలున్నాయి. అందులో పురుషోత్తముడు, ఎలాగైతే పురుష సూక్తం భగవంతుని యొక్క పురుషుడు అంటే భగవంతుడే నారాయణుడు, అందువల్ల పురుషులలో శ్రేష్ఠుడు అటువంటి పురుషోత్తముడు అంటారే పురుషేషు ఉత్తమ అని చెప్పిన రీతిగా పురుష శ్రేష్ఠుడా. అందమైన బంగారం వంటి వాడా, అలాగే రక్తనేత్రుడా, నీలమేఘమ, అగ్నిస్వరూప, పగడపకొండ వంటి వాడా, నాలుగు భుజముల స్వామి అన్నారు. ఇది ఎలా ఉందంటే, తనకంటే వేరైనటువంటి సర్వ పదార్థాలంతటినీ కూడా నడపగల సామర్థ్యం కలవాడు. అందువల్ల ఆ భగవంతుడిలో ఆ టీవీ, ఆ సర్వేశ్వరుడికి అటువంటి ఒక గాంభీర్యం ఉన్నది. దానిని ఎప్పుడైతే ఆళ్వాళ్ళు దర్శించారో అరియేరే అన్నాడు. ఆహా, నీ యొక్క గాంభీర్యానికి అంటే అన్యదేవ గాంభీర్యం అనే కవి చెప్పిన రీతిగా ఆ భగవంతుని యొక్క ఆ రాజసం అలా ఉన్నది అన్నారు. అలాగే వెనక పాసురంలో కూడా సర్వ వస్తువులే కంటే కూడా వేరే ఉండటం చేత గొప్పతనం కూడా కనిపిస్తున్నది అని కూడా చెప్తున్నారు. ఇక్కడ సుందరబాహుస్తవంలో అద్భుతంగా భగవంతుణ్ణి అక్కడ స్తోత్రం చేస్తూ, అబ్జపాదమరవిందలోచనం పద్మపాణితల మంజన ప్రభం సుందరోరుభుజమిందిరాపతిం వందిషీయ వరదం వనాద్రిగం అని చెప్పిన రీతిగా ఆ భగవంతుని యొక్క స్వరూప స్వభావాలు, ఆ భగవంతుని యొక్క వర్ణం ఇలా ఉంటుందన్నారు. అలాగే సుందరబాహుస్తవంలోనే బంగారం అని ఏదైతే ఉంటుందో అందులో కనక మరకతాంజన ద్రవాణ మతన సముత్థిత సారమేళనోత్థం జయతి కిమపి రూపమస్య తేజ వనగిరినందన సుందరోరుబాహో అని ఒక విధమైనటువంటి రూపం, అద్భుతమైనటువంటి రూపం, వర్ణించలేనటువంటి రూపం భగవంతునికి ఉన్నది అని చెప్పిన రీతిగా ఇక్కడ స్వామి అలా ఉన్నాడు. అరియేరే ఎన్నం పొర్చుడరే భగవంతుణ్ణి అలా బంగారపు కొండ అని చెప్పిన రీతిగా, శంగట్కరుముఖిలే అన్ని చోట్ల భగవంతుణ్ణి శంకణ్, భగవంతుని యొక్క కన్నులు ఎల్లప్పుడూ కూడా ఎర్రగా ఉంటాయంటూ ఉంటారు. అటువంటి దానికి వేదాంత దేశికుల వారు ఒక చోట, ఎందుకు భగవంతుని కన్నులు ఎల్లప్పుడూ కూడా ఎర్రగా ఉంటున్నాయంటే, ఆ అమ్మవారిని ఎల్లప్పుడూ కూడా
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్రజాం అనేటువంటి అమ్మవారిని ఎల్లప్పుడూ చూస్తుండడం చేత స్వామివారి యొక్క కన్నులు ఎరుపుగా ఉన్నాయి. అలాగే అనురాగపూరితమైనటువంటి దృష్టి కనుక ఎరుపుగా ఉన్నాయని చెప్తున్నారు. ఆ అమ్మవారి స్వామివారి యొక్క శరీరం ఎందుకు ఇక్కడ నీలమేఘం వలె ఉన్నాయంటే అమ్మవారి యొక్క నీలోత్పలం, ఆ నల్లని కలువ పువ్వుల వలె ఉన్నటువంటి అమ్మవారి కన్నులు ఎల్లప్పుడు కూడా స్వామివారి యొక్క విగ్రహాన్ని, స్వామివారి యొక్క శరీరాన్ని చూస్తుండడం చేత స్వామివారి యొక్క వర్ణం అలా ఉన్నది అని కూడా చక్కగా దేశకుల వారు స్తోత్రంలో చెప్తున్నారు. అటువంటి ఇక్కడ స్వామి పొర్చుడరే శంగట్ కరువుహిలే ఎరియే పవడక్కున్నే ఈ రెండు పదాలలో చాలా విశేషణాల్ని మనకు వ్యాఖ్యాతలు అద్భుతంగా అందిస్తున్నారు. ఎరి అంటే అగ్ని. ఇది ఎలా ఉందంటే అగ్నివలే ప్రకాశించిన జాజ్వల్యం, ఔజ్జుల్యం అనేటువంటి ఒక విషయం, అదే ప్రకారంగా స్పృహణీయత. ఇక్కడ చెప్తున్నారు బంగారం వలె స్పృహణీయమైనటువంటి కాంతి కలవాడు అన్నారు. ఆ శరీర కాంతిలో ఉన్నటువంటి అందాలనంతా కూడా ఇది ఒక్కొక్కటి కూడా భగవంతుడు ఇలా ఉన్నాడు. నేత్రములతో భగవంతుని అక్కడ ఆ నమ్మాళ్ళవారు దర్శించుకుంటున్నారు, ఆ భగవంతుని యొక్క నేత్రాన్ని దర్శించుకుంటున్నారు. ఆ దివ్యదేహం ఎలా ప్రకాశిస్తున్నదో అది కూడా ఇక్కడ ఆళ్వాళ్ళు చెప్తున్నారు. కనుక ఎరి అంటే అగ్ని అనే అర్థం చెప్పాం కదా, మరొక అర్థాన్ని ఇక్కడ వ్యాఖ్యానిస్తూ ఆకాశంపై ప్రకాశించేటువంటి జ్యేష్ఠ నక్షత్రం అన్నారు. ఆ నక్షత్రం వరకు పెరిగినటువంటి పగడపు కొండలా ఉన్నాడు స్వామి అని వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ. లేక అగ్నిలా మెరిసే పగడపు కొండలా ఉన్నాడు స్వామి అన్నారు. దీంట్లో ఒక చక్కటి వ్యాఖ్యానం ఏమిటంటే ఔజ్వల్యం స్పృహణీయత అన్నారు. ఈ రెండు కూడా ఇక్కడ ఎరియే పవడక్కున్నే అన్నారు. ఔజ్వల్యం, ఆ ఔజ్వల్యం అనేది ఉజ్వలతాయా భావ ఔజ్వల్యం, తద్వారా వచ్చినటువంటి స్పృహణీయత అందరూ కూడా కోరుకునే విధంగా స్వామి అక్కడ వేంచేసి ఉన్నాడు. ఇక్కడ పవడక్కున్నే అనేటువంటి విషయం ద్వారా పరత్వం సౌలభ్యం, స్వామివారి యొక్క పరత్వం ఇలా ఉన్నది, సౌలభ్యం ఇలా ఉన్నది అని చెప్తూ అక్కడ వ్యాఖ్యానంలో ఇది పరత్వే సతి సౌలభ్యం రహితం నోపకారకం, సులభత్వన్న పరత్వేన రహితం నోపకారకం. కేవల పరత్వం ఉంటే భగవంతునికి ప్రకాశం ఉండదట, కేవల సౌలభ్యం ఉంటే భగవంతుడు ప్రకాశించడట. పరత్వము సౌలభ్యము రెండూ కలిసి ఉంటేనే భగవంతుడు శోభాయమానంగా ఉంటాడనేటువంటి వేదాంత తత్వాన్ని ఆళ్వాళ్ళు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకచోటేమో వర్ణిస్తున్నారు తొండరడిప్పుడి ఆళ్వాళ్ళు పచ్చమామలపోల్మేని పవళవాయి కమలచ్చంగం అన్నాడు, ఇక్కడ పగడపు కొండ అన్నారు. అక్కడైతే పచ్చమామలపోల్మేని అని ఆళ్వ స్వామివారిని వర్ణిస్తున్నారు, పవళవాయి అన్నారు పగడం వలె స్వామివారి యొక్క ఆ వదనారవిందం ఉన్నదని చెప్తున్నారే, ఇది ఎలా ఉంటుంది అని చెప్పిన రీతిగా ఇక్కడ ఇలా స్వామివారిని స్తోత్రం చేస్తున్నారు. అదే ప్రకారం ఇది ఎలా ఉన్నదంటే స్వామి విశేషంగా ఆశ్రుతులు ఎవరైతే ఉంటారు ఆశ్రుతులకి పగడం వలె స్పృహణీయంగా ఉన్నాడు, అనాశ్రుతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అగ్నిగా ఉన్నాడంటే అట్లే దహించి వేస్తాడు అని కూడా అర్థాన్ని ఇక్కడ మనకు పెద్దలు మనకు చెప్తున్నారు. అగ్నివులే శత్రువులకు చేరరాని వాడై అనుకూలులకందరికీ కూడా కావాలనిపించేటువంటి పగడపు కొండ లాంటి వాడు భగవంతుడు ఉన్నాడు, అది అటువంటి కొండ అని చెప్తున్నారు. అందనంతవాడు అపరిచ్ఛేద్యుడిని కూడా వ్యాఖ్యానిస్తున్నాడు. ఇది ఎలా ఉందంటే రఘువంశంలో కాళిదాసు మొదటి సర్గంలో ఆ దిలీపుని యొక్క వైభవాన్ని చెప్తున్నాడు. భీమకాంతై నృపగుణై సభూవ ఉపజీవినాం అదృశ్యశ్చ అభిగమ్యశ్చ యాదోరత్నైరి వార్ణవ అన్నాడు. భీమాకాంత భయంకరంగా ఉన్నాడు, కాంతుడిలాగా ఉన్నాడు. ఎవరికి అంటే శత్రువులకి భయంకరుడు, అలాగే మిత్రులకు అతడు కాంతవలే ఉన్నాడు. ఎలాగైతే సముద్రం అక్కడి నుంచి చూడడానికి గంభీరంగా ఉండి దగ్గరకు వచ్చిన వెంటనే అన్నీ కూడా సమర్పిస్తుందో అలా భగవంతుడు ఉన్నాడని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా ఆ స్వామి అరియేరే ఎన్నం పొర్చుడరే శంగట్ కరుముహిళే ఎరియే భవళక్కొన్నే నాళ్ తోళ్ ఎందాయి ఉన్నదరుడు. భగవంతుని ఎల్లప్పుడూ కూడా చెప్తూ ఉంటారు
సశంఖచక్రం, సకిరీటకుండలం, సపీతవస్త్రం, సరసీర్హేక్షణం, సహార వక్షస్త్ర శోభికౌస్తుభం, నమామి విష్ణుం శిరసా చతుర్భుజమన్న. కువలయానందంలో ఒకచోట అప్పయ్య దీక్షిత వారు చతుర్నాం పురుషార్థానాం దాతా దేవః చతుర్భుజ అన్నారు. ఎందుకు భగవంతుడికి నాలుగు భుజాలంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం అనేటువంటి నాలుగు విధ పురుషార్థాల్ని అందించడానికే భగవంతుడు నాలుగు భుజాలు ధరించి ఉన్నాడు అన్న. ఇలా ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శుభాశ్రయమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అనేది అలా విరాజిల్లుచున్నది అన్న. అందుకే వేదాంత దేశికుల వారు వరదరాజ పంచాశత్తులో అద్భుతంగా వరదరాజస్వామిని స్తోత్రం చేస్తూ అక్కడ తురగ విహగరాజ శందనాందోళికాదిషు అధికమధికమన్యాం ఆత్మశోభాం దదానం అనవధిక విభూతిం హస్తి శైలేశ్వరం తాం అనుదినం అనిమేషై లోచనై నిర్విషేయం అలా కనురెప్ప వాల్చకుండా అలా భగవంతుని స్తోత్రించారు. అందువల్ల నిరంతరం నిర్విశతస్త్వదీయం అస్పృష్ట చింతాపదం ఆధిరూప్యం సత్యం శపే వారణశైలనాథ వైకుంఠవాసేపి నమేభిలాష అన్నారు. అలా దేవదేవుని యొక్క ఆ దివ్య స్వరూపాన్ని, దివ్యమంగళ విగ్రహాన్ని మనం తరిమి తీరా అనుభవిస్తూ ఉంటే ఆ వైకుంఠం వలదు స్వామి అన్నారు వేదాంత దేశికుల వారు ఆ వరదరాజస్వామిని అలా దర్శించుకుంటూ. ఇలా ఈ ప్రకారంగా చెప్పుతూ ఇలా ఆ భగవంతుణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు. అరియేరే ఎన్నం పొర్చుడరే శంగట్ కరుముహిలే ఎరియే పవడక్కున్నే నాళ్తోళెందాయ్ ఉనదరుడే పిరియావడిమయన్నై కొండాయ్ కొడందై తిరుమాలే. ఆ రాముడి యొక్క అద్భుతమైనటువంటి స్వరూపాన్ని చూచాడు హనుమ. ఆ రాముని యొక్క భుజ సౌందర్యాన్ని చూసి అలా మోహించిపోయాడు అని రామాయణంలో చెప్పిన రీతిగా ఆళ్వార్లు కూడా ఆ దేవదేవుని యొక్క ఆ దివ్యమైనటువంటి గుణగణాలు కావచ్చు, దివ్య స్వరూపం కూడా కావచ్చు, అలా వశపడిపోతున్నారు అన్నారు. ఆడవందారులు భగవంతుని యొక్క గుణాలని స్తోత్రం చేశారు. వశీ వదాన్య గుణవాన్ రుజుహు శుచిహి మృదుహు దయాళు మధుర స్థిర సమహ కృతీకృతజ్ఞ తమసి స్వభావత సమస్త కళ్యాణ గుణామృతోధరి అన్న రీతిగా ఆ భగవంతుడి యొక్క గుణాలు గుణైర్దాస్యం ఉపాగత అని చెప్పారు. కానీ ఆ దివ్యమంగళ విగ్రహ సందర్శనం చేతనే మోహించిపోయారు కదా అన్నారు. ఉణదరుడే ఇలా చెప్తూ ప్రియావిడిమయన్నై కొండాయ్ కుడందై తిరుమాలే, స్వామి నీ యొక్క అనుగ్రహం వలన ఆ ఎడబాయకుండా నా దాస్యాన్ని స్వీకరించావు కదా స్వామి, కుంభకోణంలో వేంచేసి ఉన్నట శ్రీయప్పతి, నీ కృప వలన నన్ను ఎల్లప్పటికీ కూడా నీవు దాసునిగా అనుగ్రహించావు, ఆ దాస్యం ఎల్లప్పుడూ కూడా నాకు ఉండాలి అని ఆళ్వారుల యొక్క భావన. లక్ష్మీ వల్లభుడు కనుక పొందవలసినవాడు ఆ భగవానుడే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆనాడు లక్ష్మణస్వామి రామచంద్రుడితో చెప్పిన రీతిగా భవాంస్తు సహవైదేహ్య గిరిసానుషు రంశతే అహం సర్వం కరిష్యామి జాగ్రత స్వపతశ్చతే అన్న రీతిగా అంతరంగ కైంకర్యం కొరకు నీవు స్వీకరించావు కదా, ఇంతకన్నా నాకేం కావాలి, సర్వవిధ కైంకర్యాలు కూడా నేను చేసి తరిద్దాను అని ఆళ్వారుల యొక్క మనోభావన. తరియేని నియోన్ శరణం తంది ఎన్ షణ్మం కడయాయే, ఇక భరించలేను స్వామి, తవామృతశ్చందిని పాద పంకజముందే ఆ పాద పంకజాన్ని అనుగ్రహిస్తే చాలు, ఈ సంసారానంతటిని కూడా నేను పోగొట్టుకుంటాను, నా జన్మాన్ని జన్మరాహిత్యం అపునరావృత్తి అనేటువంటి దాన్ని నీవే నాకు అనుగ్రహించాలి, ఆ లక్ష్మీనారాయణు యొక్క మిథునం ఆ జంటను దివ్య దంపతులు ఎలాగైతే గురుభ్యః తద్గురుభ్యశ్చ నమోవాక మధీమహే వృణీమహే చ తత్ర ఆద్యౌ దంపతీ జగతాంపతి అన్న రీతిగా ఆ స్వామిని ఎప్పుడైతే శ్రీయప్పతుల్ని ఎప్పుడైతే దర్శించుకుంటారో నా యొక్క జన్మ ధన్యమైనది, ఆ తల్లిదండ్రులు దగ్గర ఉండగా వారు సంపన్నులై ఉండగా ఉదారులైనటువంటి ఉండగా బిడ్డలు ఆకలితో అలమటించడం న్యాయమా స్వామిని అడుగుతున్నారు నమ్మాళ్ళ. తల్లిదండ్రులు పక్కనే ఉన్నారు, ఎదురుగా ఉన్నారు, బిడ్డ ఇలా కష్టపడుతూ ఉంటే ఆకలితో ఉంటే వాడిని చూస్తూ ఉండడం ధర్మమా? అందువలన స్వామి వెంటనే నీవు నీ యొక్క పాదద్వంద్వాల్ని అనుగ్రహిస్తూ నాకు ఈ సంసారం నుండి విముక్తిని కలిగించు అని ఆళ్వారులు విశేషంగా పాదద్వయ ప్రాప్తిని అలాగే సంసార ఛేదనాన్ని కూడా
ఈనాటి పాశురంలో కోరుకుంటున్నారా, మనం కూడా ఆ దేవదేవుని యొక్క దివ్య పాదారవిందాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఈ సంసారం నుండి ఎంత తొందరగా విముక్తిని పొందగలుగుతామో అటువంటి విముక్తిని కూడా ఆ స్వామి అందే మనం కోరుతాం. పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాగచ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం. హరియేరే ఎన్నం పొర్చుడరే సింగన్ கருமுகிலே எரியே பவள குன்றே நாள் தோழிந்தாய் உனதருளே பிரியாவடிமை என்னை கொண்டாய் குடந்தை திருமாலே பிரியாடிமை என்னை கொண்டாய் குடந்தை திருமாலே குடந்தை திருமாலே திருமாலே குடந்தை திருமாலே தரியேனி சரணம் தந்து என் சன்மம் களையாயே ஆழ்வார் திருவடிகளே சரணம்.